మీరు లేనిదే మాకు మా పేదలకి జీవితం లేదన్న అందుకేనన్న జై జవాన్ జై కిసాన్ జై జగన్ జై వైఎస్ఆర్ జై జగన్ అమరావతిలో 54,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కార్యచరణ చేస్తే డెమోగ్రాఫిక్ ఇంబాలెన్స్ వస్తుందంట అని ఏకంగా గత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా కోర్టుకు వెళ్లి కోర్టులు స్టే కూడా ఇచ్చాయి అందరికీ ఇల్లనే కార్యక్రమం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కల్పించే మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఇవేళ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నాయి నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీలో 30.75 లక్షల మహిళా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసే కార్యక్రమం చేపట్టారు 15 రోజుల పాటు ఈ పంపిణీ వివిధ గ్రామాలు పట్టణాలలో జరుగుతుంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా 68,300 ఎకరాలు సేకరించారు పేదలకు ఇచ్చే ఈ స్థలాల విలువ సుమారు 23,000 కోట్లు అని అంచనా వేశారు కేవలం స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటిలో దశలవారీగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని సంకల్పించారు ఇందుకోసం 51,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా అలాగే టిట్కో ఇళ్లు సుమారు 2.62 లక్షల మందికి పంపిణీ చేయనున్నారు ఈ ఇళ్ల కోసం గత ప్రభుత్వం లబ్ధిదారులు 3 లక్షల రూపాయలు చెల్లించే విధంగా స్కీమ్ అమలు చేస్తే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం కేవలం 1 రూపాయి మాత్రమే తీసుకోవాలని ఆదేశించారు డిసెంబర్ 25న ప్రారంభమైన ఈ భారీ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా భావిస్తున్నారు ఒకేసారి ఇంతమందికి స్థలాలు ఇచ్చిన రికార్డు జగన్ ప్రభుత్వానికే కావచ్చు నిజానికి ఇదంతా సాహసంతో కూడిన విషయంగా భావించాలి కేంద్రం ఇళ్లకు కొంత మొత్తం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వంపై అత్యధిక భారం పడుతుంది అయినప్పటికీ ప్రభుత్వం వెనకాడకుండా ఈ స్కీమ్ చేపడుతుండడం విశేషం ఈ 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే రాష్ట్రంలో ఈ అవసరం ఉన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది గతంలో పాదయాత్ర సమయంలో జగన్ ఒక మాట చెప్పేవారు ఏ గ్రామానికి అయినా వెళ్ళి అక్కడ ఇళ్ల స్థలం లేని వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరూ చేతులెత్తే పరిస్థితి లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పేవారు దానికి తగినట్లుగా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు వీరికి 2 దశలలో ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వబోతున్నారు మొదటి దశలో 15 లక్షల ఇళ్లు నిర్మించాలని తలపెట్టారు ఇందుకోసం 28,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాచురేషన్ పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఇచ్చే పథకాన్ని అమలు చేశారు ప్రస్తుతం అదే బాటలో జగన్ కూడా పయనించి ఇళ్ల స్థలాల పంపిణీ ఇళ్ల నిర్మాణం తలపెట్టారు ఇదంతా ఒక రకంగా ఆర్థిక కార్యక్రమం కిందే వస్తుంది స్థలాలు ఇవ్వడం వల్ల పేదలకు ఒక ఆసరా ఏర్పడుతుంది దానికి 1,000 రూపాయల విలువ ఉంటుంది ఆ తర్వాత ఇంటి నిర్మాణం పూర్తయితే దాని విలువ మరింత పెరుగుతుంది ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ఇసుక అలాగే కిటికీలు తలుపులు తయారీ ఫ్లోరింగ్ మొదలైన వాటికి మెటీరియల్ అవసరమవుతుంది దానివల్ల ఆయా పరిశ్రమలకు డిమాండ్ పెరుగుతుంది దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఏర్పడి ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది నిజానికి ఈ కార్యక్రమం జూలైలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆరంభించాలని అనుకున్న కోర్టుల నుంచి వచ్చిన అడ్డంకుల దృష్ట్యా అది వాయిదా పడుతూ వచ్చి డిసెంబర్ 25కి ఖరారైంది ఆ రోజు క్రిస్మస్ ముక్కోటి ఏకాదశి కావడంతో ఈ శుభ కార్యక్రమానికి మంచి రోజుగా భావిస్తారు అయితే టీడీపీ వారు లేదా కొన్ని వర్గాల వారు ఆయా చోట్ల స్థలాలపై కోర్టులకు వెళ్లడంతో సుమారు 3.5 లక్షల మందికి ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నట్లు చెబుతున్నారు ఈ కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఈ కాలనీలలో రాబోయే రోజుల్లో త్రాగునీరు రోడ్లు డ్రైనేజు విద్యుత్తు ఇంకా ఇటువంటి అనేక వసతులు కూడా కల్పించబోతా ఉన్నాం దాదాపుగా మరో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఉజ్జాయింపుగా చెప్తా ఉన్నారు దానికి కూడా సిద్ధమవుతా ఉన్నాం ఆ కాలనీలలో పార్కులు స్కూల్స్ అంగన్వాడీసు విలేజ్ క్లినిక్స్
కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివి కూడా అక్కడే కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివన్నీ కూడా అక్కడే ఉండేటగా కూడా లేఅవుట్లలో ప్లానింగ్స్ కూడా ఇవాల చేయడం కూడా జరిగింది ఇంటి సైజును కూడా గతంలో 224 చదరపు అడుగులు అయితే ఆ చదర 224 చదరపు అడుగులను మారుస్తూ ఇవాల మనం కట్టించబోయే ఇల్లును 340 చదరపు అడుగులకు పెంచుతూ ఇవాల కట్టిస్తా ఉన్నాం ఇల్లులన్నీ కూడా ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి ఒంగోలు వద్ద ఒక స్థలాన్ని గత ప్రభుత్వంలో ఒక విద్యా సంస్థకు కేటాయించాలని నిర్ణయించారు కానీ అది జరగలేదు కానీ ఇప్పుడు అదే స్థలాన్ని పేదల ఇళ్ల స్థలాలుగా ఇవ్వబోతే అది మైనింగ్ ఏరియా అని అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వరాదని టీడీపీ నేతలు కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు అలాగే రాజధాని అమరావతిలో 54,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించగా దానికి కూడా ఆటంకం ఎదురైంది అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కొందరు వాదిస్తూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు రాజధానిలో పేదలకు అవకాశం ఉండదా ఆయా బలహీన వర్గాల వారికి నివసించే అవకాశం ఉండదా అన్న వ్యాఖ్యలు వచ్చాయి కాగా అక్కడక్కడ ఇళ్ల స్థలాల కొనుగోలులో కొన్ని ఆరోపణలు వచ్చి ఉండవచ్చు అలాంటి వాటిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తగు చర్యలు తీసుకుంటే ఆ ఆరోపణలకు ఆస్కారం ఉండదు కాగా ఇళ్ల స్థలాలు పొందిన వారు వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన అవసరం ఉంది లేకుంటే కొంతమంది అన్యాక్రాంతం చేసి మళ్ళీ ఇంటి స్థలం ఇల్లు లేని పేదలుగా మళ్ళీ సమాజంలో రోడ్డు మీద నిలబడతారు ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఇబ్బంది పడకూడదన్నది ప్రభుత్వ లక్ష్యం కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 34,000 యూనిట్ల రక్త సేకరణ చేసి రికార్డు సృష్టించారు అలాగే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలలో ఉద్యోగ నియామకాలు చేసి 150,000 మందికి ఉపాధి కల్పించి రికార్డు నెలకొల్పారు అలాగే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సుమారు 300,000 మందిని నియమించడం మరో రికార్డు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు మొదలైనవన్నీ కొత్త రికార్డులే ముఖ్యమంత్రి జగన్ ఏది చేసినా ఇంత భారీగా చేస్తున్నారు అయితే వీటన్నిటికీ డబ్బు ఎలా వస్తుందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు అయినా దేవుడు ఉన్నాడు అంటూ జగన్ ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ ఇళ్ల నిర్మాణం సజావుగా జరిగి ఏపీలో ఇల్లు లేని వారంటూ ఎవరూ లేకుండా చేస్తే జగన్ సరికొత్త చరిత్రను సృష్టించిన వారవుతారని చెప్పాలి ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే